ఎస్పీ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామంలో కాపువరం నుండి మునగాల వెళ్లే రోడ్డులో గల కల్వర్టు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రాకపోకలకు వేసిన డైవర్షన్ రోడ్డు ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతికి భారీ ప్రవాహంతో రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రజల రాకపోకలకు భారీ ఇబ్బంది నెలకొంది. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కల్వర్టు ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనికంతటికీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. ఈ కల్వర్టు నిర్మాణంలో పూర్తిగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఆర్అండ్బి అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ కల్వర్టు నిర్మాణంలో జాప్యం ఏర్పడిందని ఆర్అండ్బి అధికారులపై ఆయన మండిపడ్డారు. అలాగే సీతానగరం రోడ్లో 80% బిల్లులు కాంట్రాక్టర్లకు అందిన ఇంకా రోడ్డు పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న తీరుగా ఉన్నాయని, ప్రయాణికులు రాకపోకలకు నానా ఇబ్బందులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏది ఏమైనా త్వరలో మునగాల కల్వర్టు సీతానగరం రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశించారు.